నేను ఒకటి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను, మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, ప్రపంచానికి చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒక విషయం ఈ ప్రభుత్వం భావిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక చక్కని పరిపాలన అందించాలని, ఒక మంచి పరిపాలన అందించాలని. ఒక మంచి పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో ఒక మంచి భావన ఏర్పాటు చేసుకొని మళ్ళా తిరిగి ఓటు అడిగేటటువంటి ఒక నైతికమైనటువంటి విలువల్ని పెంచుకోవాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో బురదల్లి దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు మనం తెలుసు, నవరత్నాలు. నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రజల్లో ఒక మంచి భావన, ఒక చక్కని పరిపాలన అందిస్తున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో, ఎందుకంటే ఇంకా ఆయనకు అవకాశం ఉండదు భవిష్యత్తులో అనేటువంటి భయంతో నవరత్నాలని కూడా విమర్శించేటటువంటి పరిస్థితి, నవగ్రహాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా ఏదో ఒక విధంగా బురదజల్లడం ద్వారా ఆయన ఏదో గొప్ప చేసుకున్నాను అనేటువంటి భావనతో వ్యవహరిస్తూ ఉన్నా. నేను ఒక్కటి మనవి చేస్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక్కడ బీహార్లాగా ఉందంటున్నారు, గందరగోళంగా ఉందంటున్నారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, మానవ హక్కుల్ని హరించి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 మాసాలు మాత్రమే అయింది. అంతకుముందు ఎవరు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. ఏ విధమైన పరిపాలన చేశారని అడుగుతా ఉన్నా. మానవ హక్కుల్ని మీరు ఎంత మేరకు హరించి వేశారు? మీడియా గొంతు నొక్కారు, ప్రజల యొక్క హక్కుల్ని హరించారు. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదే హత్యా ప్రయత్నం జరిగింది మీ ప్రభుత్వంలో అని మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీరిచ్చిన హామీని నెరవేర్చమని కాపుల తరపున ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే, మానవ హక్కుల్ని పూర్తిగా హరించే విధంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా కొట్టుకుంటూ తీసుకువెళ్ళి కుటుంబాన్ని అవమానపరిచి హాస్పిటల్లో నిర్బంధించినటువంటి వారు మీరు వాళ్ళ మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో మాకు అర్థం కావడంలా. ఒకటి కాదు, రెండు కాదు, ఎవరు ఉద్యమం చేసినా, ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తుంటే వారిని అణిచివేయడం కోసం మానవ హక్కుల్ని కాల రాసినటువంటి ప్రభుత్వం మీది కాదా? ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్లని బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. విశాఖపట్నం వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మానవ హక్కుల్ని పూర్తిగా హరించివేసి ఇవాళ మేము మానవ హక్కుల్ని హరించుతున్నామనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఒక మంచి పరిపాలన, ధర్మమైన పరిపాలన అందించాలనే దృక్పథంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్పాం, ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల తర్వాత చెప్పాం, ఇవాటికి చెప్తున్నాం. మతం చూడడం, కులం చూడడం, ప్రాంతీయం చూడడం, పార్టీలు అసలే చూడడం, ఎవరైనా సమానమే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ప్రజలు, ఎన్నికలకు ముందు ఓటర్లు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు. ప్రజలకు అందరికీ కూడా, అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలని. వాడు తెలుగుదేశం వాడు తెలుగుదేశానికి ఓటేశాడు కాబట్టి వాడిని మేము సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, వాడి మీద క్రిమినల్ కేసులు పెడతాం, వాడిని అణుస్తాం అనేటువంటి దుర్బుద్ధి మాకు ఏ కోశానా లేదని మనం చేస్తున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతాయి, మా పార్టీలో కూడా జరిగాయి. మా ఎమ్మెల్యేల మీద కూడా ఏ విధమైనటువంటి యాక్షన్ అయినా తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా, ఎవరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా, మా పార్టీ వాళ్ళు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, ఏ పార్టీ వారైనా సరే, వారు చట్ట పరిధిలో విచారణ జరగవలసిందే, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇవాళ మీరు బీహార్లాగా ఉంది, రాష్ట్రం బీహార్లాగా ఉందా? పులివెందుల పంచాయతీ ఏం నాకు అర్థం కాదు. మీకు నోటికి వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని మీరు దయచేసి మనవి చేస్తున్నాను. మీరు వెళ్ళారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి, పెద్ద మెమోరాండం ఇచ్చారు, దానిలో ఏవేవో చిత్రీకరించారు, ఇక్కడంతా అందరు గందరగోళం పడిపోతుంది, ఇక్కడ తెలుగుదేశం వారి మీద ఫాల్స్ కేసులు పెడుతున్నారు, కోడెల శివప్రసాద్ మీద 11 కేసులు పెట్టారు,
కోడెల శివప్రసాద్ గారు మరణం కేవలం కేసులు చూసి భయపడి హెరాస్మెంట్కు లోనయ్యి ఆయన మరణించాడు అని మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినప్పుడు సహజంగానే విచారణ జరపాలని అనుకుంటుంది. మంచిదే, విచారణ జరగవలసిందే అని కూడా మనవి చేస్తున్నా. మీరిచ్చిన కంప్లైంట్ మీద ప్రత్యేకమైన ఒక టీముని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక ప్రత్యేకమైన టీమును పంపిస్తారని చెప్పారు. మంచిది, చాలా సంతోషమని మనవి చేస్తున్నా. వారు రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో మీరిచ్చినటువంటి కంప్లైంట్లోని విషయాలను ఇక్కడ విచారణ చేయాలి. ఈ కంప్లైంట్లోని విషయాలన్నీ కూడా అద్భుతమైనటువంటి కల్పనలని రుజువు కావాలనేది మేము కోరుకుంటున్నామని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చెప్పారు కోడెల శివప్రసాద్ గారి మీద 19 కేసులు పెట్టారని. వారు మరణించడానికి ఈ 19 కేసులు మేము చేసినటువంటి హెరాస్మెంటే కారణం అనేటువంటి మాట మీరు చెప్పారు. అవును కాదో తేలాలంటున్నా. ఆ కమిటీ రావాలి, విచారణ జరపాలి. కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు కాబట్టి మేమేమో మాట్లాడలేకపోతున్నాం కానీ ఇన్ని గోరా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. పైగా ఇంకొక మాట మాట్లాడుతున్నారు, కోడెల శివప్రసాద్ గారు 100,000 రూపాయలు ఫర్నిచర్ తీసుకుంటే దాని మీద కేసు పెట్టి 409 కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేశారని ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. 100,000 రూపాయల ఫర్నిచర్, అది నేను ఇంతకుముందు కూడా చెప్పా, 200,000 రూపాయల ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ గారు అక్రమంగా అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా శాసనసభ నుంచి తీసుకువెళ్ళారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక చిన్న ఉదాహరణ చెప్తా ప్రజలకు అర్థమయ్యే విధంగాను. చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తారనుకోండి, ఒకటే చెప్తున్నా. పోయిన శాసనసభలో అంటే హైదరాబాదులో ఓల్డ్ శాసనసభ అంటే ఎన్టీ రామారావు గారు కొత్తగా వచ్చి కట్టినటువంటి శాసనసభ కన్నా పూర్వం ఉన్నటువంటి శాసనసభ, నిజాం కాలం నుంచి ఉన్న శాసనసభలో ఉన్నటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్, బిఎస్సి కమిటీ టేబుల్ ఎక్కడుందండి? ఇవాళ ఎక్కడి నుంచి రికవర్ చేశారండి పోలీస్ వారు? కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి ఇంట్లో కూడా కాదు, అబ్బాయి షోరూములో అసెంబ్లీ బిఎస్సి టేబుల్ ఉందంటే ఏం నాకు అర్థం కాల. బిజినెస్ అడ్వైజరీ కమిటీ టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు? శాసనసభలో శాసనసభ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కూర్చుంటాడు, అపోజిషన్ లీడర్ కూర్చుంటాడు, ఐక్యపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూర్చుంటారు. దాని మీద ఎంతమంది కూర్చుని ఉంటారు? బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి కూర్చుని ఉంటారు. అది తీసుకువెళ్ళి ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి ఒక టేబుల్ని చైర్ని తీసుకువెళ్ళి మీ కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి గారి షోరూంలో మీరు దాచారు అంటే ఇది దొంగతనమా? ఫర్నిచర్ 100,000 రూపాయలు ఫైజు తీసుకెళ్తామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 100,000 రూపాయలు ఫైజు ఫర్నిచర్ తీసుకెళ్తే ఇంత పెద్ద కేసు పెడతారా? అది కొన్ని 1,000 రూపాయలు ఖరీదు చేసే యాంటిక్యూ వాల్యూస్ ఉన్నటువంటి ఆ టేబుల్ని పోనీ, ఆ టేబుల్ని మీరు తీసుకువెళ్ళేటప్పుడు స్పీకర్ గారు ఈ టేబుల్ మేము తీసుకెళ్తున్నాం ఎక్కడ రాశారా? రాయలేదే. దౌర్జన్యంగా అడ్డగోలుగా తీసుకువెళ్ళినటువంటి టేబుల్ని, ఒక టేబుల్ అంటే ఉదాహరణకు చెప్తున్న టేబులే కాదు చాలా ఐటమ్స్ తీసుకువెళ్ళారు. ఇవాళ కూడా ఇంకా ఐటమ్స్ కోడెల శివప్రసాద్ గారి కుమారుడు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఇవాటికి కూడా ఉన్నాయి, అవి కూడా రికవర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.